Hyderabad lo Phoenix company pai ED daadulu jarugutunnayi. Jubilee Hills loni Phoenix karyalayamlonu tanikhilu chestunnaru. Phoenix chairman Chukkapalli Suresh, MD Avinash nivasallo sodalu chestunnaru ED adhikarulu. Gathamlo ide karyalayamlo IT sodalu jarigayi. Phoenix company real estate vyaparalu chestundi. Deento paatu mines, automobile, pharma companylanu nirvahistundi. Atu nirmana rangamlo unna ee company Hyderabad lo bhari project nirmistundi. Atu pharma company MD Sridhar Rao intipai director la illu ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. బంజారా హిల్స్, పటాన్ చెరు సహా 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100కు పైగా కంపెనీలపై రైడ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇందులో 18 కంపెనీల లైసెన్స్లు రద్దు చేశారు. రద్దయిన ఫార్మా కంపెనీల లిస్టులో హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీలున్నాయి. హైదరాబాద్లో ప్రతి నెలలో ఐటీ ఈడీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గతంలో కూడా నగరంలోని ప్రముఖ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేయగా ఇప్పుడు మరోసారి తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాదాపూర్లోని పల్సెస్ ప్రధాన కార్యాలయంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పల్సెస్ గ్రూప్నకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు గేదెల సీనుబాబు. పల్సెస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్లో యువతకు శిక్షణనిస్తున్నారు. పల్సెస్ ద్వారా ఫార్మా జర్నల్ను ప్రచురిస్తున్న సీనుబాబు ఇప్పటి వరకు 1000కి పైగా జర్నల్స్ను ప్రచురించారు సీనుబాబు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఔషధ రంగాలలో పరిశోధనకు అవసరమైన విషయాలను అందుబాటులో ఉంచుతోంది పల్సెస్. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పాతికేళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు యువ శాస్త్రవేత్త అవార్డును దక్కించుకున్నారు సీనుబాబు. ప్రస్తుతం అమెరికా, సింగపూర్, బ్రిటన్, బెల్జియంలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు గేదెల సీనుబాబు. విదేశాల నుండి తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు ఈడీ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సోదాలను చేస్తోంది ఈడీ టీమ్. ఈడీ రైట్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపుగా 20 చోట్ల కూడా ఈడీ సోదాలు కలకలం ఇస్తుందని చెప్పుకోండి. మొత్తం మీద ఏంటంటే గతంలో కూడా ఇదే బంజారు 45 లో ఉన్న ఫినిక్స్ కంపెనీలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు చేశారు. అప్పట్లో కూడా కేసు దర్యాప్తు చేసిన తరుణంలోనే ఈడీ అధికారులు మరోపారి కూడా ఫినిక్స్ కంపెనీ పైన కూడా సోదాలు చేసింది. ఎందుకంటే ఇన్ఫ్రా ఏదైతే నడుస్తుందో ఇది ఫినిక్స్ కంపెనీలో కొన్ని కంపెనీలు ఏర్పడాయి. ఓకే, గతంలో కూడా కేవలం ప్రాజెక్టు ఇన్ఫ్రా సంబంధించిన వాళ్ళు ఫినిక్స్ కంపెనీ ఉండే, దాని తర్వాత ఇప్పుడు తిరిగి ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, అదేవిధంగా అంటే రకరకాల కంపెనీలు మొబైల్స్, మైనింగ్స్ ఈ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దీంట్లో భాగంగా ఐటీ ఎగ్గొట్టినది గతంలో జరిగింది. ఇప్పుడు దాంట్లో కూడా లావాదేవీల వ్యవహారంలో కూడా ఈడీ అధికారులు కూడా సోదాశారు. వీటన్నిటిని లింక్ ఏదైతే ఉన్నాయో, చుక్కపల్లి సురేష్ ఎవరైతే దీనికి వ్యవహరిస్తున్నారో, ఎండీగా వ్యవహరిస్తున్నారు, తన కొడుకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసిన తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా ఒక్కొక్క లింక్ దొరుకుతుంది. ఇవన్నీ ఆధారాలు చూసుకుంటే సాహితీ ఇన్ఫ్రా అంటే సాహితీ ఇన్ఫ్రాలో కూడా దీనికి సంబంధించినటువంటి లింకులు ఉండడంతో అక్కడ కూడా సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా ఎవరైతే ఉన్నారో, బూదాటి లక్ష్మీనారాయణ కంపెనీ సంస్థ వ్యవహరిస్తారు, తనను కూడా విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు, వీళ్ళు కూడా ఒక సాహితీ ఇన్ఫ్రా పేరుతోని కొంతమంది అమాయక ప్రజలను కూడా ఫ్రీలాన్స్ పేరుతో కోట్ల రూపాయలు తిను మోసం చేశాడు అనే ఒక అభియోగం ఉన్నటువంటి పరిస్థితి, లావాదేవీల వ్యవహారంలో కూడా తన పైన కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా కలిసి ఫార్మా కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన పరిస్థితి. ఫార్మా కంపెనీలు కూడా కొన్ని దాదాపుగా 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో వీళ్ళు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాంట్లో కూడా నాసి రకం మెడిసిన్స్ కూడా తయారు చేసే వ్యవహారంలో కూడా ఒక్కొక్కటి లింక్ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించిన మాట కూడా సోదాలు కూడా జరుపుతామని చెప్పాలి. కానీ ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా, పల్సెస్ కంపెనీ, ఫినిక్స్ కంపెనీ, ఈ విధంగా రకరకాల కంపెనీలో కూడా వీళ్ళకి సంబంధించిన లింకులు ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా ఈడీ సోదాలు జరుగుతున్న పరిస్థితి. ఈ వ్యవహారం అంతా కూడా డబ్బులు లావాదేవీలు జరిపినటువంటి వ్యవహారంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్రీలాన్స్ లో పేరుతున్న డబ్బులను మోసం చేశారని చెప్పేసి గతంలో కూడా ఆరోపణ జరిగింది. దానిపైన కూడా సాహిత్యం మీద జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఫినిక్స్ కంపెనీలో గతంలో కూడా ఐటీ ఎగ్గొట్టారు, అవన్నీ కూడా జరిగినటువంటి ఇదంతా కూడా వీళ్ళు మైనింగ్స్ లో ఉన్నటువంటి మొబైల్స్ నడుస్తున్నటువంటి కంపెనీ ఏదైతే నడుస్తుంది ఇన్ఫ్రా, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు సరిగ్గా లేకపోవడం, అవన్నీ చూపించకపోవడం, డాక్యుమెంట్ లేకపోవడంతో ఇవన్నిటి కూడా సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా
ఈడీ కూడా అధికారులు తనిఖీలు చేస్తూ వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న ప్రతి ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా విచారణ చేస్తున్న ప్రతి ఇందులో కూడా వాళ్ళ డైరెక్టర్ సంబంధించిన ఇందులో కూడా సోదరులు చేస్తున్నారు. అక్కడ నుంచి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేస్తున్నట్టు కూడా తెలుస్తాను. ప్రతి ఈ సాహిత్య ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఫ్రీలాన్సర్ పరిధి ఎంతమంది మోసం చేశారు, ఎన్ని కోట్లు వీళ్ళు మోసం చేస్తే ఎంతమంది ఇందులో బాధితులున్నారు, ఈ అమౌంట్ అంత ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఈ అమౌంట్ నెక్స్ట్ దాంట్లో ఫార్మాసిటికల్ కంపెనీలో పెట్టారా, ఇంకా ఎక్కడ చేశారు అని దానిపైన వాళ్ళని విచారణ చేస్తున్నారు. ప్రొసెస్ కంపెనీలు ఏదైతే ఉందో ఈ డబ్బంతా తీసుకొచ్చినటువంటి కంపెనీ వీళ్ళు ఇంప్రోవేటెడ్ చేసి వీళ్ళు కొంతమంది యువతలు కూడా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పేరు పెట్టారు. దాంట్లో కొంతమందికి చీటింగ్ జరిగినట్టు జరుగుతుంది. వాడు ఎంతమందికి మోసం చేస్తారు, ఇవంతా ఏం జరుగుతుంది అని దానిపైన ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. దీంట్లో ఎవరైతే మోసపోయినారో వాళ్ళు కూడా న్యాయం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక గతంలో కూడా సాహితి చేసినటువంటి మోసాలకు గతంలో సీసెస్ హైదరాబాద్ సీసెస్ లో కూడా పోలీసు కేసు నమోదు చేస్తే తను కూడా రిమాండ్ చేయడం జరిగింది, తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా సీసీఎస్ నుంచి కూడా ఈడీ అధికారులు కూడా సేకరించిన సమాచారం ఆధారంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.